శ్రీ గణేశ మహా శివుడి దత్తాత్రే అయిన మహా ఈ వీడియోలో మనం ఏప్రిల్ మాసంలో మేనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామ్మా మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర ఒకటి రెండు నాలుగు పాదాలు అలాగే రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మేనరాశిలోకి వస్తాయండి ఈ రాశి వారికి గతంలో కంటే ఈ మాసం బాగుంది ఈ రాష్ట్రంలో స్త్రీలకు పురుషులకు గ్రహ సంచారం బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రకాలుగా అన్ని విధాల బాగుంది యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి భార్య భర్తలు ఈ మాసంలో కలుసుకుంటారు అలాగే వివాహం కాని వారికి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఉంటే వివాహం యోగాలు కనిపిస్తున్నాయి అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు లేనిపోని బాధ్యతలు నెత్తున పెట్టుకోవద్దు ప్రయాణ విషయంలో జాగ్రత్త అలాగే దేని మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఇన్వెస్ట్ చేయండి కొన్ని విషయాలు పెద్దల యొక్క సహాయ సహక తీసుకోండి సలహా తీసుకోండి అడుగుజన సలహా తీసుకోండి ప్రయాణంలో జాగ్రత్త ఇంకా మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహాలు మీకు లభిస్తాయి అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు భూగృహ సంబంధ లావాదేవీలు కూడా మీకు పూర్తవుతాయి కోర్టు కేసు ఉన్నవారు ఎవరైనా ఉంటే కోర్టు వ్యవహారాలు మీకు ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు ప్రభుత్వ సంబంధం సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు మీరు అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు ధన విషయంలో ఆదాయం బాగానే ఉంటుంది సమయానికి ధనం చేతికి అందుతుంది కానీ అనవసరమైన ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు ఉంటాయి మీకు ఈ మాసం వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది అలాగే విలువైన వస్తువులు విలాస వస్తువులు కొంటారు శుభమూలక ధన వ్యయము అంటే శుభకార్యాలకు ధనం వెచ్చిస్తారు కొంతమంది అయితే మీ గృహంలో శుభకార్య జరగడానికి అవకాశ సవకాశాలు ఉన్నాయి శుభకార్యాలకు హాజరవుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు అయితే తీర్థయాత్రలు చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణంలో జాగ్రత్త ఇక ఏ కార్యాన్నైనా సరే అవలేలుగా సాధించగలుగుతారు ఈ మాసం మీరు చాలా ధైర్యంగా అడుగు ముందుకేస్తారు వాళ్ళు మనోనిబరంగా ఉంటారు మనోధైర్యంగా ఉంటారు పట్టిందల్లా బంగారమా ఉంటుందండి మీకు ఈ మీనరాశి వారికి ఈ మాసం మాత్రం అందులో ఏ మాత్రం సందేహం లేదు ఇక శుభవార్తలు వింటారు శుభవార్తలు వింటారు మీ కృషి ఫలిస్తుంది జీవన వృత్తి మాత్రం చాలా బాగుంటుంది జీవన విధానం బాగుంటుంది సాఫీగా జరుగుతుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీ స్కిల్ ఏదైతే ఉందో బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఒక స్థాయి పైకి వెళ్తారు ఇక విదేశాలకు వెళ్ళేవారు అంటే పై చదువులకి విదేశాలకు వెళ్ళేవారికి అలాగే విదేశాలకి ఉద్యోగురీత్యా ప్రయత్నం చేసేవారికి కూడా ఈ మాసం అనుకూలమైన సమయము మీకు బాగుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అయితే మీకు ఇందులో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు మీరు ప్రబుద్ధులు బద్ధకాన్ని విడనాడి పక్కన పెట్టి ప్రయత్నం చేస్తే మీరు కూడా మీ ప్రయత్నాలు సబలీకృతం అవుతాయి ఏదైనా సరే మీ కాలాన్ని వృధా చేసుకోవాలి మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు జీవన విధాన్ని పాడు చేసుకోవద్దు మీరు ఏ ప్రయత్నం చేసినా ఒకసారి రెండుసార్లు ఫెయిల్ అయితే డీలా పడిపోవద్దు మళ్ళీ ప్రయత్నం చెయ్యండి ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే వారు ఏ సెలలో ఉన్నారమ్మా అందువల్ల ఏంటంటే కొన్ని సందర్భంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ప్రతికూలంగా ఉంటాయి కొన్ని రుగ్మతలు ఉంటాయి ప్రయత్నాలు కూడా ఒకటికి రెండుసార్లు మూడు సార్లు చేయాల అప్పుడు ఫలిస్తాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీనరాశివారు ముఖ్యంగా ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందండి స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే ప్రైవేటు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారస్తు వరకు బాగుంది చక్కగా ఉంది జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది అలాగే కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మీకు అధిక లాభాలు ఉంటాయి వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు బాగుంది మీకు అలాగే ప్రమోషన్స్లో కూడా బదిలీ రావచ్చు గృహ మార్పు స్థల మార్పు పై అధికారులతో మన్నలు పొందుతారు మీరు అలాగే గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది కానీ మీకు కొస్త ఈ మాసం శత్రు శత్రువులు ఉంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి మిగతా విషయాలన్నీ బాగున్నాయి ఇక విద్యార్థులు చక్కగా చదువుతారు చదివింది జ్ఞాపక శక్తి బాగుంటుంది అలా ఇతర వ్యాపకాలు ఏమి పెట్టుకోవద్దు చక్కగా చదువుకోండి మీరు ప్రతిరోజు కూడా దేవి ఆరాధన హైకరిస్తూ స్తోత్రం చదువుకోండి ఇక కళారంగం వారు సినిమా టీవీ రంగంలో ఉన్నవారు ఇతర టెక్నీషియన్స్ రచయితలు దర్శక నిర్మాతలు ఇలా ఇతర రంగంలో ఉన్నవారు మాత్రం బాగుంది మీకు నూతన అవకాశాలు వస్తాయి దాన్ని ఉపయోగించుకోండి అలాగే ఈ ఫీల్డ్లోకి ఈ కళారంగులకు కొత్తగా వచ్చిన వారు కూడా బాగుంది స్థిరపడతారు జీవన విధానం బాగుంటుంది మీకు బాగుంది శుభకార్యాలు చేస్తారు ఈ మాసం మీకు శుభకార్యాలు అవకాశం ఉన్నాయి ఇక రాజకీయ నాయకులు ఈ మాసం మీకు బాగుందండి యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు మంచి గుర్తింపు వస్తుంది ప్రజలకు కాల్సిన పనులు మీరు చేస్తారు మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి కాకపోతే మీకు శత్రులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక నేను చెప్పిన ఈ యొక్క రాశి ఫలాలు కేవలం మీకు ఫార్టీ పర్సెంట్ మాత్రం వర్తిస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడుతుంది నేను చెప్పిన కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు చాలామంది కాల్ చేస్తున్నారు గురువుగారు నా జరిగినాయండి అండి బాగుందని కొంతమంది బాగోలేదండి మీరు చెప్పినవి జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తున్నారు ఎందుకంటే అమ్మా జాతకం ఆధారపడి ఉంటుందమ్మా అందు గురించి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే జాతక రీత్యా కూడా కావాలంటే క్రింద నంబర్ ఉంది ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఇక ఈ యొక్క మీనరాశి వారు ఏప్రిల్ మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ మాసం యోగిస్తుంది అది అంటే మీరు ఎక్కువ ఈ మాసం అంతా గురువారాధన చేసుకోండి దత్తాత్రేయుని నమ్ముకోండి దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి గురువారం నియమాలు పాటించుకోండి అలాగే గురుచరిత్ర ఎక్కిరాల భరధ్వజ మాస్తా రాసినటువంటి గురుచరిత్ర బుక్ ఒకటి కొనుక్కోండి వీలైతే ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదవండి ఒక్కొక్క అధ్యాయం చదవండి ఉదయం కానీ సాయంత్రం కానీ అలాగే లేదా బాబావారి చరిత్ర సాయిబాబా చరిత్ర అదన్నా సరే ఒక్కొక్క అధ్యాయం చదువుకోండి మీకు అవకాశం ఉన్న బాబావారి దర్శించుకోండి ముఖ్యంగా గురువారం గురువారం కుదరలేదు మీకు వీలైనప్పుడు వెళ్ళండి బాబావారి సన్నిధిలో కూర్చోండి చక్కగాని చక్కగా కూర్చోండి మెడిటేషన్ చేసుకోండి లేకపోతే ప్రార్థన చేసుకోండి లేకపోతే మీ బాధ చెప్పుకోండి కాస్త కర్మ తగ్గుతుంది ఒక గురువారం మాత్రం శనగలు ఒక కిలుంప శనగలు పసుపు రంగుల వస్త్రం మూట కట్టే అయ్యారు దానం చేయండి అలాగే గురువారం రోజున భిక్షగాలకి అరటిపళ్ళు దానం చేయండి గురువారం రోజున భిక్షగాలకి అరటిపళ్ళు దానం చేయండి మీకు ఏమాత్రం అవకాశం సావకాశం ఉన్నా గురు టెంపుల్స్ దర్శించండి అంటే షిరిడి అలాగే గాపురం దత్తాత్రేయుడు పిఠాపురం దత్తాత్రేయుడు ఇలాగ ఏదన్నా గురుక్షేత్రం దర్శించడానికి ప్రయత్నం చేయండి అలాగే శనివారం శనివారం నవగ్రహాల దగ్గర శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి మీకు ఏ నర్శనలు ఉన్నారు కాబట్టి తైలాభిషేకం చేయించుకోండి అలాగే శివాలయంలో ఒక సోమవారం రుద్రాభిషేకం చేయించుకోండి రుద్రాభిషేకం చేయించుకొని స్వయం పాకం దానం చేయండి అయ్యగారికి ఇక ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస చదువుకోండి హనుమాన్ దండకం చదువుకోండి లేకపోతే వినండి కాలభైరవ అష్టమి అష్టమి అష్టకం కాలభైరవ అష్టకం చదువుకోండి లేకపోతే వినండి అలాగే మీరు ఈ చైత్రమాసంలో వీలైతే మీ గృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి చక్కగా గృహంలో కుదరకపోతే దేవాలయాలు చేయించుకోండి చక్కగా నలుగురికి భోజనం పెట్టండి ఆ వ్రతం చేసిన స్వామివారికి అర్చక స్వామివారికి చక్క యథాశక్తి దక్షిణ తాంబోలేవ్వండి ఆయన సత్కరించండి ఆయన ఆశస్సు తీసుకోండి అలాగే వీలైతే నది స్నానం చేయండి మాసం లేనివారు అవకాశం కుదరని వారు చక్కగా గంగాధనం తెచ్చుకోండి మీరు స్నానం చేశాడు గంగాధనం పైకి నీళ్ళు వేసుకుని చేయండి ఇక మోగజీవులకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి పెట్టండి పావురాలకి జొన్నలు వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి భిక్షగాలకి ఆహారం పెట్టండి అన్నం పెట్టండి బ్రెడ్ పెట్టండి అరటిపండు పెట్టండి ఏదైనా సరే మీ ఇష్టం అలాగే ముఖ్యంగా కాకులకి తీపి అన్నం పెట్టండి ఇలా పెట్టడం వల్ల కర్మ దోషాలు తగ్గుతాయి ఇక మీనరాశి వారికి నేను చివరిగా చెప్పేది ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే తప్పనిసరిగా ఈ మీనరాశి వారు ఏనాడు సో ఉన్నారు కాబట్టి శని పితృకారకుడు కర్మకారకుడు పితృదేవతలు ఉన్నవారు ఎవరైనా సరే పితృదేవతలు ఉన్నవారు ఎవరైనా సరే తప్పనిసరిగా అమావాస్య రోజున కానీ లేదా మీ పితృదేవతల కాలం చేసిన తిథి ఉంటుంది ఆ రోజున కానీ తప్పనిసరిగా బ్రాహ్మణకి దేవాలయంలో పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం దానం చేయండి తప్పనిసరిగా అలాగే ఎక్కడైనా అన్నదాన జరుగుతుంటే అన్నదానం పాల్గొండి మీ వంతు సహాయం చేయండి లేదా శక్తి ఉంది మీరే అన్నదానం చేయండి మీ పెద్దల పేరు చెప్పి ఆ రోజున లేదు కనీసం ఒక మనిషి కడుపు నింపండి ఒక భిక్షగాడికి కానీ ఇద్దరు భిక్షగాలు కానీ కాస్త రెండు అన్నం బట్టలు తెచ్చి మీ పెద్దల పేరు చెప్పే ఉండయ్యా మీ కర్మ కలుగుతుంది ఎందుకని మనం ఎన్ని పూజలు పునస్కారాలు నోలు వ్రతాలు యజ్ఞాలు హోమాలు చేసినా ఈ యొక్క పితృదేవతల శాపాలన్నీ మనకి ఏ పని జరగవు ఏ పని జరగదు మనకి మనం సక్సెస్ అవ్వలేము ముఖ్యంగా మీరు ఉన్నారు కాబట్టి ఇది విశదరించి ముఖ్యంగా ఈ ఘట్టం చెప్తున్నానమ్మా దయచేసి ఇది పాటించండి మీకు మంచి జరుగుతుంది పితృదేవతల యొక్క ఆశస్సు మీకు లభిస్తుంది అందుకుంచి నేను చెప్పిన పరిహారం చేసుకోండి ఈ మీనరాశి వారు ఏప్రిల్ మాసంలో మీకంతా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సర్వేజనా సుఖ బాగు శుభం బాగు స్వస్తి